నిబంధనలను తుంగలో తొక్కి యాజమాన్యం కార్మికుల కుమ్మకై ఐఎంఎల్ డిపోలో అక్రమాలకు పాల్పడుతున్నారని సిఐటియు మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు మల్లేశం, జిల్లా కోశాధికారి నరసమ్మ, జేఏసీ ఉద్యమ కమిటీ అధ్యక్షుడు పుల్లబోయిన మల్లేశ్లు అన్నారు. కొల్చేర మండలం చిన్నగన్పూర్ ఐఎంఎల్ డిపోలో రిలే దీక్షలు 32వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలకు సిఐటియు నేతలు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా సిఐటియు నేతలు మాట్లాడుతూ ఐఎంఎల్ డిపోలో జరుగుతున్న అక్రమాలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. డిపోలో ఎంతమంది హమాలు కూలీలు పనిచేస్తున్నారు, ఇంకా ఎంతమంది హమాలీలకు పని కల్పించాలన్న విషయాన్ని డిపో డిఎం బహిర్గతం చేయాలని, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే వరకు వారి పక్షాన పోరాడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సోమా నర్సింహులు, ఉప సర్పంచ్ లక్ష్మీనారాయణ గౌడ్, తాటి నర్సింహులు, రవీందర్, కృష్ణ, యేసు, మోతిలాల్, బాలు, మురళి తదితరులు పాల్గొన్నారు. చేస్తున్నప్పటికీ ప్రభుత్వ అధికారులు గానీ డిపో యాజమాన్యం గానీ పట్టించుకున్న పరిస్థితి లేదు. మరి గతంలో కూడా ఇక్కడ కొన్ని ఒప్పందాలు జరిగినాయి, అక్రమ పద్ధతుల్లో లోపల పని జరుగుతున్నది. డిపో యాజమాన్యము అదే రకంగా కార్మికులు కొంతమంది కుమ్ముక్కయి కొన్ని అక్రమాలకు పాల్పడి వేలం పాటలు పాడుకొని ఇలా ప్రభుత్వం యొక్క నిబంధనలని తుంగలో తొక్కుతున్నారు. మరి జిల్లా అధికార యంత్రాంగానికి దరఖాస్తులు సమర్పించుకున్న ఇప్పటి వరకు జిల్లా అధికార యంత్రాంగం కూడా ఎలాంటి జోక్యం చేసుకోలేదు. ఇక్కడ జరుగుతున్న అక్రమాల మీద వెంటనే జిల్లా అధికార యంత్రాంగం జోక్యం చేసుకొని విచారణ జరిపి స్థానిక నిరుద్యోగులందరికీ కూడా పని కల్పించాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తున్నది. 2011లో మేము ఉద్యమం చేయడం జరిగింది. అప్పుడు మాకు 8 మందికి అవకాశం కల్పిస్తామని అప్పుడున్న మేనేజర్ గారు చెప్పడం జరిగింది. గతంలో మరలా ఏమన్నామంటే మాకు 11 8 సరిపోవు, మాకు ఒక 20 కావాలని అడగడం వల్ల ఈ కొత్త ఇంకోటి గోజాం ఎక్స్టేషన్ అవుతుంది, అప్పుడు మీకు 20 కల్పిస్తామని అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. 20 సంవత్సరాల నుంచి అదే 60 మంది చేస్తారు, ఇప్పుడు కూడా అదే 60 మంది చేస్తారు. అప్పుడున్న సేల్స్కు ఇప్పుడున్న సేల్స్కు చాలా వ్యత్యాసం ఉంది. అప్పుడు నెలకు వచ్చేసి 6 నుంచి 7 కోట్లు వేయడి, ఇప్పుడు ఒకటే రోజులో 10 కోట్ల మాల్లు రిటర్న్ అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మా ఘనపూర్ యువతకు ఇంకా ఒక 100 మందికి అవకాశం కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తదుపరి వెంటనే దానికోసము స్థానికులు చేస్తున్నటువంటి ఈ పోరాటము గత 32 రోజుల నుంచి చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ప్రభుత్వము స్పందించకుండా నిర్లక్ష్యం చేయడం అనేది ఇది సరైంది కాదు. ఎందుకని అంటే వాళ్ళు ఏమి కూడా వేరే డిమాండ్లు, సాధ్యం కాని డిమాండ్లు ఏమి అడగట్లేదు. స్థానికులకే పని కల్పించాలని చెప్పేసి, అందులో అవసరమైనంత వరకు కార్మికులను పనిలోకి తీసుకోవాలని చెప్పేసి కార్మికుల యాజమాన్యాన్ని డిపోను కోరడం అనేది జరిగింది. మరి దీనిపైన పై అధికారులకు ఇప్పటి వరకు ఇచ్చినప్పటికీ కూడా స్పందించకపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఈరోజు మేము ప్రభుత్వాన్ని స్పందిస్తా ఉన్నాం.